స్థలంలో నిరుపేదలు నిర్మించుకున్న ఇండ్లను తన నియోజకవర్గంలో తాను లేని సమయంలో కొంతమంది వ్యక్తులు అధికారులతో కలిసి నిరుపేదల ఇళ్లను కూల్చివేయడం దారుణమని వారిని కఠినంగా శిక్షించాలని ఎమ్మెల్యే బాణవ్ శంకర్ అధికారులను కోరారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని సుందరయ్య నగర్లో ప్రభుత్వ భూమిలో నిరుపేదలు నిర్మించుకున్న ఇళ్లను కోల్పోయిన బాధితులను ఎమ్మెల్యే పరామర్శించి వారికి భరోసా కల్పించారు. అయితే మహబూబాబాద్ మున్సిపల్ కౌన్సిలర్ సూర్ణపు సోమయ్య వాదన దీనికి భిన్నంగా ఉంది. మహబూబాబాద్ జిల్లా ఏర్పడడంతో ఒక్కసారిగా భూమికి రెక్కలొచ్చాయని, దీంతో రియల్టర్లు కన్ను మహబూబాబాద్ పట్టణంలో ఉన్న ఖాళీ స్థలాలపై పడిందన్నారు. రియల్టర్లతో పోలీస్, రెవెన్యూ, మున్సిపల్ అధికారులు కుమ్మక్కై ఖాళీ స్థలాలతో పాటు నిరుపేదలు నిర్మించుకున్న ఇండ్లను దౌర్జన్యంగా కూల్చివేసి కబ్జాలకు పాల్పడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు 15వ వార్డు టౌన్లో భక్తుల సారయ్య వార్డుకు రావడం జరిగింది. దురదృష్టకరం. 287 సర్వే నంబర్ అనేది అది ప్రభుత్వ భూమి వాస్తవమే, కానీ ఆ ప్రభుత్వ భూమిని ప్రభుత్వం కొంతమంది పేదవాళ్లకు అలాట్ చేయడం, అసైన్ చేయడం జరిగింది. అది వాస్తవం. ఇంకోటి, ఎవరైతే సైనికుడు, మిలిటరీ మ్యాన్ ఉన్నారో, దుర్గయ్య కావచ్చు, సో కాల్డ్ పీపుల్స్, వాళ్లకు కూడా ప్రభుత్వం అలాట్ చేసింది వాస్తవం. కానీ వాళ్ళు భూమి కొన్ని సంవత్సరాల తర్వాత, ఆ భూమికి హద్దులు లేవు, పద్దులు లేవు, ఎక్కడున్నది, ఏటి గడ్డ వరకు 287 సర్వే నంబర్ అందరికీ తెలుసు. ప్రతి అధికారికి చేతులు ఎత్తి దండం పెట్టేది ఏంటంటే, పేదవాడి జోలికి రాకూడదని పదే పదే నేను 2014 ఏదైతే మానుకోట ప్రజలు గెలిపించారో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను ఒకటే ప్రాధాయపడుతున్నాను, పేదవాడి కోసమే ప్రభుత్వం ఉంది.